శ్రీలంకలో చమురు నిల్వలు వేగంగా పడిపోతుండటంతో వాటిని ఆదా చేసేందుకు ప్రభుత్వం అత్యవసరం కాని సేవలను సోమవారం నుంచి 2 వారాలు నిలిపివేసింది. దానిలో భాగంగా పాఠశాలలు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పని చేస్తున్నాయి. ఆసుపత్రులు, కొలంబో నౌకాశ్రయం మాత్రం పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. ఇక పెట్రోల్ పంపుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మీర భారులు తీరి ఉన్నాయి. ఇక శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంపై ఆందోళనలను ఇంకా తగ్గుముఖం పట్టలేదు. తాజాగా అక్కడ సచివాలయ కీలక ద్వారాలను ఆందోళనకారులు చుట్టుముట్టారు. అధ్యక్షుడు గోటబాయ రాజపక్స రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రధాన ద్వారాన్ని ఆందోళనకారులు దిగ్బంధించారు. గోటా గోగమ నినాదాలతో చేపట్టిన ఆందోళన 73వ రోజుకు చేరింది. ఈ రోజు